Last year pursuing my fourth mechanical. Firstly, it's my honor and privilege to have this opportunity, sir. Sir, me life lo meeru chala better and bitter situations kuda face chesi untaru kada. So vaatilo mimmalni prabhavitam chesina sangatan ante mottamodatiga meeku em gurtostundi? Manchi better ah bitter ah naaku edo okati kavali adha ledha rendu na బెటర్ కన్నా బిటర్ సిచ్యువేషన్ మనకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి చేదు కదా అంటే నాకు చేదని కాదు కానీ నాకు అనిపించింది నేను బాగా చదవాలని కోరిక నాకు చాలా చదువుకోవాలని కోరిక నిన్న ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఎన్ని ఏవి మనకి ఎలా ప్రభావితం చేస్తాయి అని అనటానికి నాకు బాగా చదువుకోవాలని ఉండేది అయిపోయాక ఇప్పుడు ఇతను డిప్రెషన్ గురైపోయాను అంటే నా ఫ్రెండ్స్ అందరూ కాలేజీకి వెళ్ళిపోతున్నారు ఒకడు వైజాగ్ వెళ్ళిపోయి ఎంసీఏ మన డిగ్రీకి ఎంసీఏకి వెళ్ళిపోయాడు ఇంకా ఇలా కూర్చొని ఉన్నాను అంటే మన మరి టీన్స్లో కానీ ప్రీ టీన్స్లో కానీ మన ఫ్రెండ్ ఒక సంవత్సరం 6 నెలల ముందుకు వెళ్ళిపోయిన మనం చాలా వెనుకబడిపోయిన ఫీలింగ్ అంటారు ఇప్పుడైతే నా 10 సంవత్సరాలు వెళ్ళిపోయినా సర్లే ఇంకా 10 సంవత్సరాలు కదా అనుకుంటాం కానీ అప్పుడు చాలా వెనక్కి ఉండేది నాకు అలా దిగులు పడిపోయి అప్పుడు ఇంటర్లో ఏదో ఉన్నాను అనుకుంటా ఉండి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను అంటే పనికి వాళ్ళది జీవితం ఇంతే నేను నేర్చుకోవాలంటే నాకు సరైన టీచర్ లేరు డిఫికల్ట్ అంటే చాలా కష్టమైంది ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ దొరకవు నేర్చుకోవడానికి సరైన టీచర్స్ కనిపించరు నిన్ను అర్థం చేసుకునే టీచర్స్ ఉన్నారు నిన్ను అర్థం చేసుకునే టీచర్స్ ఒక విద్యార్థిని కూర్చోబెట్టి ప్రేమగా లాలనతో అని నేర్పిస్తే మొద్దు వ్యక్తి కూడా నేను చాలా మొద్దు మనిషి నాకు అర్థం కాదు నేను చాలా వెరీ ఎలిమెంటరీ నాకు పెద్ద చదువు నాకు అంత జ్ఞానం లేదు కానీ నేను ఎలా అంటే కష్టపడ్డాక రెడీగా ఉంటాను కానీ నాకు చెప్పే టీచర్ లేనప్పుడు అర్థం కాక ఏమైపోయిందంటే డిప్రెషన్కి వెళ్ళిపోయి దెన్ ఐ థాట్ ఆఫ్ షూటింగ్ మైసెల్ఫ్ అంటే ఒక మా ఇంట్లో ఒక పిస్టల్ ఏదో ఉండేది ఐ సెడ్ ఐ వాంటెడ్ టు కిల్ మైసెల్ఫ్ అంటే ఎంత ఉండదు ఒక 17 ఎంత ఉంటుంది అంతే బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి అన్నీ ఒక పిస్టల్ ఉండేది లోడ్ చేశాను మా ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళిపోతే ఇక్కడ పెట్టుకుని కాల్చుకుందాం ఇంకా మా ఇంట్లో నా వల్ల ప్రయోజనం లేదు అనే పాపం ఎవరు ఏమన్నా మా ఇంట్లో నాకు సెల్ఫ్ డిప్రెషన్ అనమాట అంటే అందరు వెళ్ళిపోతున్నారు అందరు పెద్ద అయిపోతున్నారు మా ఇంట్లో వాళ్ళు నన్ను ఇటు పనికి మానోడుగా అయిపోతున్నాడు అనుకుంటా నాకు ఎలా నాకేమో నేర్చుకోవాలని ఉంది నాకు నేర్పించేవాళ్ళు లేరు నాకు నాకున్న అవగాహన రాహిత్యం నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు నేనేమో తప్పించుకునే వ్యక్తిని కాదు అని చెప్పి అలా డిప్రెషన్గా అయిపోయి కరెక్ట్గా నన్ను ఎవరు మా ఇంట్లో వాళ్ళు ఎవరు మన ఎవరు చిన్న ఎవరు అడిగితే ఏదో చాలా వేగ్గా అంటే మెంటల్గా చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయి కాల్ చేసుకోవడానికి అప్పుడు అనిపించింది చెప్పాను ఏదో ఒక పరాగ్గా అన్నాను ఎంతసేపులో నన్ను చూస్తారు మీరే ఇంకో గంట మ్యాక్సిమం ఇంకో గంట కనిపిస్తాను మీకు తర్వాత కనిపించినది అన్న మరి అనగానే మరి వాళ్ళకి ఏం తగిలిందో తెలియదు మా వదిన మా అన్న ఇద్దరు మా చిన్న వచ్చి ఇద్దరు వచ్చి నేను రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుండగా ఆ పిస్టల్ని చూస్తుంటే వాళ్ళు నన్ను ఆపేశారు ఏం చేయబోతున్నావు వాళ్ళని పాపం వాళ్ళు పాపం చాలా బాధపడిపోయారు బాబు నువ్వు చదువుకుని బతుకుండు ఫస్ట్ నువ్వు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు అంటే నాకు అనిపించింది ఆ రోజు నాకు నిజంగా అనిపించింది ఆ క్షణం అంటే ఆ ఫేజ్ని చూసారా సరక్క ముందు అది నన్ను చాలా డిప్రెషన్ గురి చేసింది నేను అనుకున్నాను అక్కడితో ఆగిపోద్దేమో అనుకున్నాను దాన్ని అధిగమించాను ఆ రోజున అందరి సహకారంతో కానీ మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ నాకు పంజా షూటింగ్లో చేస్తున్న మళ్ళీ వచ్చింది నాకు అంటే ఈ రెండు నాకు అనిపించింది కాదు ఈసారి నేను చాలా ఈజీగా నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఈసారి నేను అధిగమించాను ఒక నేను ఒకటి నాకు అనిపించింది అంటే విలువలతో జీవితాన్ని బతికితే అన్నీ ఎదురు దెబ్బలే కష్టం ఉండదు అర్థం చేసుకోరు ఎవరు ఇబ్బందులు ఉంటాయి అన్నిటికీ సరైనోడు కాదంటే నాకు ఎలా ఉండేదండి ఆకురణ అయిపోవడం వల్ల ఏమో వీడియో తెలియకుండా చెప్తాడు అనుకుంటాను అంటే చాలా కాలం మా ఇంట్లో వాళ్ళకి నాకు ఇంగ్లీష్ వచ్చింది తెలియదు అంటే నా ఉద్దేశం ఏంటంటే మొన్న నేను అమెరికాకి వెళ్ళే వరకు నేను ఇంగ్లీష్లో మాట్లాడతానని మా అమ్మ వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు నేను చదువుతానంటే నమ్మరు ఏమనిపించిందంటే ఒక 10 సంవత్సరాలు ఫెయిల్యూర్ వచ్చింది అంటే ఫెయిల్యూర్ అని నిజంగా ఫెయిల్యూర్ కాదు నాకు ఎప్పుడు ఫెయిల్యూర్ అనిపించలేదు మిగతా వాళ్ళని ఫెయిల్ అయ్యేవాడిని అంటే నేను ఎక్కడ ఫెయిల్ అయినా సినిమా ఏదో చేసాను ఆడట్లేదు నా పని నేను చదువుకుంటాను లేదు నువ్వు ఫెయిల్ అయిపోయి అంటే అలా నా పర్సనల్ లైఫ్ అంతా ఇబ్బంది గురైపోయి అర్థం చేసుకోలేని మనుషులు లేక చుట్టుపక్కల మళ్ళీ ఒంటరితనం వచ్చింది ఒకప్పుడు టీన్స్లో వచ్చింది వయసు వచ్చాక వచ్చింది అప్పుడు నాకు అనిపించింది ఈసారి పిస్టల్ ఏం లేదు కానీ తమిళనాడులో ఎక్కడ షూటింగ్ చేస్తామంటే ఒక గుడి దగ్గర చెట్టు ఉన్నాను ఆ చెట్టు ఫోటోగ్రాఫ్ కూడా ఉంటుంది
ఎవరు తీశారు నేను మరి అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఆ ఫోటోగ్రాఫ్. నేను ఒక చెట్టుకి కాళ్ళు మడుచుకొని కూర్చొని ఉంటాను ఆ రోజు నా ఆ ఫోటోలు నా అంటే నా కరెక్ట్ ఎవరు బంధించారు నా మూడ్ని ఆ రోజు నాకున్న మూడ్ ఏంటంటే ఇంక జీవితం బతికానికి భగవంతుడు